హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ముఖ్య నేతలకు జగన్ అర్జెంట్ కాల్, విషయం ఇదే. ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది. పార్టీలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. జగన్ ఈ సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ రోజుకు 3 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. పథకాలు కొనసాగాలంటే వైసీపీ రావాలని, టీడీపీకి ఓటు వేస్తే పథకాలు రావని చెబుతున్నారు. చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా అమలు చేయరనేది ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఈ మేనిఫెస్టో తమ రెండు పార్టీలు ప్రకటిస్తున్నాయని, వీటిని అమలు చేసే బాధ్యత తమదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో హామీలు, అమలు, విశ్వసనీయత అనేది ఈ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలు మరో 10 రోజుల్లో జరగనున్న వేళ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీకి నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం చేస్తున్న తీరు, కూటమి ప్రభావం వంటి అంశాలపైన జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే వైసీపీ ముందంజలో ఉన్న నియోజకవర్గాలతో పాటుగా ఏ నియోజకవర్గాలలో వెనుకంజలో ఉందనే లెక్కలను జగన్ ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తున్నారు. 5 రకాల సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నారు. పార్టీ ఎక్కడైతే కొంత వెనుకంజలో ఉన్నట్లుగా గుర్తించారో అక్కడ జగన్ ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీతో ప్రచారం ముగియనుండటంతో జగన్ ప్రచార సభలను పెంచే ఆలోచన జరుగుతోంది. ఇక వైసీపీ మేనిఫెస్టో ప్రకటన. తాజాగా టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయంపైన జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎలక్షనీరింగ్లో పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో ఆ నియోజకవర్గాలలో బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్లు, సమన్వయకర్తలకు అప్పగించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పెన్షన్ల గురించి వైసీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు చెప్పిన హామీలు అమలు సాధ్యం కాదని జగన్ ప్రతి సభలో చెబుతున్నారు. గెలుపుపైన అతి విశ్వాసంతో కాకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు, కూటమిపైన పోరాటం విషయంలో జగన్ ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.